జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు జగిత్యాల జిల్లాలో ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని నాతో శంకుస్థాపన చేయించుకున్నందుకు ఇటువంటి గౌరవాన్ని పొందినందుకు జగిత్యాల జిల్లా ప్రజా ప్రతినిధులను అధికారులను జగిత్యాల జిల్లా ప్రజలందర్నీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను జగిత్యాల జిల్లా మనం గతంలో ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదు ఇది జిల్లా అయితది ఇంత బాగా అభివృద్ధి చెందుతదని ఎట్లా సాధ్యమైంది జగిత్యాల జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన అద్భుతమైన శ్రీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురికి నేను రావడం జరిగింది ఆ రోజు నేను ఒక మాట చెప్పిన గోదావరి నది నాటి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోనే మొదటగా ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు మా దగ్గర ఎందుకు జరపరు అని చెప్పి నేను సింహంలాగా ఆ రోజు గర్జించిన దాని మీద చాలా రకాలుగా మాట్లాడినారు కానీ ధర్మపురి స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి శేషప్ప కవి ధర్మపురి స్వామి మీద భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పి అద్భుతమైన పద్యాలు రాసినారు మనందరికి తెలుసు ఆ స్వామిని దర్శించి స్వామి నీ దయ వల్ల పుష్కరాలు ఇక్కడనే జరుపుతాం మళ్ళీ పుష్కరాలు వచ్చే లోపు తెలంగాణ రాష్ట్రం సాధించి మళ్ళీ నీ పాదసేవ చేసి నేను ఇక్కడనే వచ్చి పుష్కర స్నానం చేస్తా అని చెప్పి నిండు మనసుతోని మొక్కడం జరిగింది నేను ధర్మపత్ని సమేతంగా వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మా ధర్మపురి బ్రాహ్మణోత్తములు వేద పండితులు మనసారా నిండుగా ఉద్యమ విజయోస్తు తెలంగాణ ప్రాప్తిరస్తు అని చెప్పి నిండు మనసుతోని వాళ్ళు దీవెనివ్వడం జరిగింది స్వామివారి దయ మా వేద పండితుల ఆశీస్సులు తెలంగాణ రావడం మీ అందరికీ తెలుసు వచ్చిన తెలంగాణలో చాలా వైభవంగా అద్భుతంగా మనం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం ఒకసారి మీ అందరూ కూడా ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి లక్షలాది మంది మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి ధర్మపురికి తరలి వస్తా ఉంటే ఆనాడు మంత్రులు హరీష్ రావు మిగతా రాష్ట్ర మంత్రివర్యులు ట్రాఫిక్ పోలీసుల్లాగా రోడ్ల మీద ఉండి ఆ పుష్కరాలు నిర్వహించడం జరిగింది అధికారుల హెలికాప్టర్లు దింపినా మన మినిస్టర్లు ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని అద్భుతమైనటువంటి పుష్కరాలు మనం నిర్వహించుకున్నాం చాలా ఘనంగా జరిగింది అదేవిధంగా చాలా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం మీ అందరినీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా తెలంగాణ గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు దైవ భక్తి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఈ జిల్లాలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాళేశ్వరం కావచ్చు ధర్మపురి కావచ్చు ఇంకా అనేక పుణ్యక్షేత్రాలతో పాటు కొండగట్టు అంజన్న దేవాలయం కూడా మన దగ్గరనే ఉంది హనుమాన్ భక్తులు వేలు పోయి లక్షలైపోతా ఉన్నారు గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకపోతే ఇరుకుగా ఉంటే 35 ఎకరాల స్థలాన్ని అక్కడ ఎమ్మెల్యే రమేష్ రావు గారు అప్పటి ఎంపీ వినోద్రావు గారు ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది అదేవిధంగా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది పక్కన ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం అంటే అంజన్న సన్నిధిలో ఈరోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈరోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం త్వరలోనే కొద్ది రోజులలోనే
నేనే స్వయంగా వచ్చి దానికి సంబంధించినటువంటి స్థపతులను ఆగమ శాస్త్ర ప్రకారం అద్భుతమైనటువంటి భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి దేశం నోరు వెళ్ళబెట్టేటటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆగాలి 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 ప్లీజ్ ప్లీజ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మనం పురోగమిస్తున్నామో మీ అందరికీ తెలుసు. కోరుట్ల మెట్పల్లి జగిత్యాల చొప్పదండి ధర్మపురి ప్రాంతాలలో నేను అనేక పర్యటనలు చేసినాను, అనేక విషయాలు చూసినాను. విద్యాసాగర్రావు గారు బండలింగాపూర్ అనే గ్రామానికి నన్ను తీసుకెళ్లి చెరువులు ఎండిపోయిన పద్ధతి, కాలువ నుంచి నీళ్లు రాని పరిస్థితి చాలా దుఃఖపడుతూ బాధపడుతూ నాకు ఆయన చెప్పినారు. బండలింగాపూర్లోనే నేను నైట్ హాల్ట్ కూడా చేసినాను. ఇప్పుడే విద్యాసాగర్రావు గారు నాకు చెప్పారు, మీరు అక్కడ పడుకున్నారన్న అక్కడ భోజనం కూడా చేశారు. బండలింగాపూర్ గ్రామస్తులు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరమన్నారు. బండలింగాపూర్ మాకు మండలం కావాలని అడిగినారు, అది కూడా మంజూరు చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా బండలింగాపూర్ మండలం కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. మన వరద కాలువ కథ రాస్తే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా. ఎన్ని బాధలు, దానికి తూములుండయి, కాలువలుండయి, అది నిండదు. దానిలో చేరినటువంటి గుంటలలో కరెంటు మోటార్లు పెట్టి అద్దెకరమో ఎకరమో పారిస్తే ఆ మోటార్ల తీగలు కోసేసి ఆనాడు కాలువలోకి తోసేసిన విషయం నాకు బాగా తెలుసు. ఈరోజు వరద కాలువనే తెలంగాణ మన రాష్ట్రం వచ్చింది కాబట్టి ఒక రిజర్వాయర్గా మనం మార్చుకున్నాం, ఒక జీవనదిలాగా మార్చుకున్నాం. ఎన్ని తూములు అవసరమో అన్ని తూములు పెట్టుకున్నాం. గంగుల కమలాకర్ గారు సార్, నా కరీంనగర్లో కూడా నా రూరల్ మండలంలో వరద కాలువ తూములు కావాలని కొట్లాడి పెట్టిస్తే వరద కాలువ నుంచి వందలాది చెరువులు నింపుకొని సస్యశ్యామలంగా సుభిక్షంగా పంటలు పండిస్తా ఉన్నాం. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు కూడా మన వరద కాలువ మీద సుమారు 13,000 మోటార్లున్నాయి, కరెంటు మోటార్లున్నాయి. రైతులు పంటలు పండిస్తారు. రైతులకు పంటలు పండించడానికి ఆనాడు తెలంగాణలో కరువులో ఆత్మహత్యలు చేసుకొని పెరుగన్నం తినే రైతులు పురుగు మందులు తాగి దుబాయ్కి బొంబాయికి పోయి అనేక బాధలు పడి చెట్టు కొగలు గుట్టుకోగలైన తెలంగాణ రైతులు బాగుపడాలని సంకల్పం చేసి ఆ రోజే నేను చెప్పినాను, ఖచ్చితంగా వరద కాలువను ఒక అద్భుతమైన వనరుగా మనం మార్చుకుందాం, సజీవ జలధారగా మార్చుకుందాం అని చెప్పినాను. అదొక్కటే కాదు, కరెంటు బాగు చేసుకొని 24 గంటల కరెంటు ఈరోజు మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఒక సంవత్సరానికి 13,000-14,000 కోట్లు కరెంటు బిల్లు కింద రైతులు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం మీకు తెలుసు.